ओम श्री गुरुभ्यो नमः ओम घम गणपते नमः ओम भम भैरवाय नमः। ఆర్థిక సమస్యలు తాంత్రిక నివారణోపాయాలు రేణుకామాతా చిన్న మస్త ఎవరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను మోక్షాన్ని ప్రసాదించే దేవత వజ్రవైరోచనియే చిన్నమస్త ఆవిర్భావం యమదగ్ని మహర్షి కందమాల ఫలాలు తేవడానికి అరణ్యానికి వెళ్ళాడు కుటీరాన్ని శుభ్రపరిచిన రేణుకామాత అగ్ని కార్యానికి అడవికి వెళ్లి సమిదలు తెమ్మని పరశురాముడిని పంపి తాను నీళ్లు తేవడానికి నర్మదా నదికి వెళ్ళింది ఆ సమయంలో స్త్రీలతో జలక్రీడలాడుతున్న చిత్రరథుడనే గంధర్వుడిని చూస్తూ ఆవిడ కాస్త ఆలస్యం చేసింది అగ్ని కార్యం కొరకు ఎదురు చూస్తున్న జమదగ్ని మహర్షి రేణుక ఇంకా రాకపోవడంతో ఉద్రేకపడుతున్న సమయంలో రాక్షసులంతా ఇది ఒక మంచి అవసరంగా మలచుకుని కలిపురుషుని ఆశ్రయిస్తారు రాక్షసులు ఆలోచించేది యజ్ఞ యాగాదులను చెడగొడితే దేవతలు బలహీనులవుతారని దేవతలను జయించవచ్చునని కలి బాగా ఆలోచించి క్రోధాన్ని పంపుతాడు ఎర్రటి చూపులతో ఉన్న క్రోధుడు జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశిస్తాడు యాగాదునకే సాక్షిభూతుడైన జమదగ్నిని దర్శించాడు క్రోధుడు ఆయన మనసులో ప్రవేశించాడు ఆలస్యంగా వచ్చిన భార్యను చూసి కోపగించి తన నలుగురు కుమారులను పిలిచి రేణుకను సంహరించమని ఆజ్ఞాపిస్తాడు తల్లిని చంపడము ఆ పని మేము చెయ్యలేమని బదులు చెబుతారు అప్పుడు పరశురాముడిని ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని రాముడు పదునైన గండ్రగొడ్డలితో రేణుక తల నరుకుతాడు శిరస్సును చేత పట్టుకుని తన కంఠం నుండి చిమ్ముతున్న మూడు రక్తధారలు త్రాగుతూ తంత్ర శక్తిలో ప్రవేశించిన రేణుకామాతలో చిన్నమస్తాదేవిగా మారుతుంది ఏకవీర మహావీర అయిన ఆమె మీద దేవతలు పుష్పవర్షము కురిపిస్తారు ఇలా చిన్నమస్త ఆవిర్భావం జరిగినది ఇది ఒక అవతారం ఇలా చిన్నమస్త ఆరాధన వల్ల పూర్వజన్మ ఇహజన్మ పాపాల పుట్ట దగ్ధమవడమే కాక మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవత చిన్నమస్త కాల సర్పయోగం గురుచండాల యోగం శని కేతువుల కూటమి కలవారు ఈ దేవిని ఆరాధిస్తారు దశమహావిద్య దేవతలలో ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే దేవత చిన్నమస్తా దేవత ప్రతి జీవి ప్రాణము నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రము గుండా బయటికి పోతుంది కానీ ఈ మహాశక్తి ఉపాసకులకు అంత్యమందు సహస్రారం నుండి వెడలిపోవును మహాశక్తిలో ఐక్యము మోక్ష సామ్రాజ్యమును అనుగ్రహించే శక్తియే చిన్నమస్త కాబట్టి ఇలాంటి సాధనల ద్వారా ఇంటి సమస్యలు శత్రుశేషము దారిద్ర బాధలు భార్యాభర్తల అనురాగాలు అన్ని ప్రసాదించగల దేవత చిన్నమస్త ఈమెకు వజ్రవైరోచని అని పేరు కూడా ఉన్నది ఇలాంటి సాధనలు చేయండి కటిక దారిద్రంలో ఉన్న మార్గదర్శకం అవుతుంది ఈ తల్లి కాబట్టి మీరు ఇంటిలో సాధకులు కావాలి ఎవరి సమస్యలు వారే నివారించుకోగలరు ఇప్పుడు సాధనను తెలుపుతున్నాను మొదట గణపతి జపము చేయండి ఓం హిరీం శ్రీం గం గణపతియే నమః ఇలా ఒక మాల జపము తర్వాత మూలమంత్రము శ్రీం హిరీం క్లీం ఐం వజ్రవైరోచనియే హూం హూం ఫట్ స్వాహ మీరు ఒక లక్ష్యం జపం చేస్తారో లేక రోజు 10 మాలలు చొప్పున రోజు జపము చేసినా అమ్మ కరుణ ఉంటుంది చేస్తూ ఉంటే అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను మోక్షాన్ని ప్రసాదింపజేస్తుంది వజ్రవైరోచని శుభం ఓం శాంతి 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 ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం తత్సత్.